वीरिद्दरू भारतीय जनता पार्टी बीटीमनो इंको समितनो विमर्शिंचे नैतिकता उन्नदानि अडुगुता उन्नानु। मा जीवितंलो मेमु एप्पुडु कूडा टीआरएस तो कलिसि एन्निकल्लो पोटी चेयलेदु, कांग्रेस तो कलिसि एन्निकल्लो पोटी चेयलेदु, कानी मीरु कलिसि पोटी चेशारु, कलिसि संसारालु चेशारु, कलिसि प्रभुत्वाल्लो मंत्रुलुगा राष्ट्रंलो केंद्रंलो चेरारु। मीरामंल विमर्शिंचेदि माकु कांग्रेस एंत दूरमो बीआरएस कूडा अंते दूरम। मेमु गतंलो एप्पुडु कूडा बीआरएस तो कलवलेदु, भविष्यत्तुलो कलिसे प्रसक्ति लेदु। ఎర్రకోట నుంచి భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు రెండు అంశాలు చెప్పారు. ఒకటి, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా, మరొకటి అవినీతికి వ్యతిరేకంగా. ఈ రెండింటి మీద మేము పోరాటం చేస్తామని ప్రకటించాం. మా పోరాటం కొనసాగుతుంది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఎంత దూరమో మాకు బీఆర్ఎస్ పార్టీ అంతే దూరం. సిద్ధాంతపరంగా మేము తూర్పు అయితే టిఆర్ఎస్ పార్టీ పడమర. కానీ మీరు ఒకటే, ఎవరు అధికారంలో ఉన్నా మజ్లిస్ పార్టీని భుజాలెక్కించుకొని ఊరేగింపు చేసేటువంటి సాంప్రదాయం మీ రెండు పార్టీలలో ఉంది. మజ్లిస్ పార్టీని పెంచి పోషించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, ఆ పార్టీని ఊరేగిస్తున్నటువంటి చరిత్ర టిఆర్ఎస్ పార్టీది. నిన్న వై ఆయన కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ చరిత్ర ఏంటి? రాహుల్ గాంధీ ఎరకంగ రాజకీయాలకు వచ్చాడు? మీ కుటుంబాన్ని అడ్డం పెట్టుకోనే కదా. మీ నాన్నగారిని, మీ నాన్నమ్మ గారిని, మీ తాతయ్య గారిని అడ్డం పెట్టుకునే రాజకీయాలకు వచ్చావు కదా. నీది కుటుంబ రాజకీయ పార్టీ కాదా? గతంలో వాజ్పేయి గారు ఒక మాట చెప్పారు, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ తోటే దేశానికి నష్టమని, దేశానికి ప్రమాదకరమని. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే దేశ సంపదను దోచుకుంటారు. లక్షల కోట్ల రూపాయలు గతంలో దోచుకున్న విషయాలు మనం చూస్తా ఉన్నాం. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల మధ్యలో చిచ్చు పెట్టి తమ స్వార్థ రాజకీయాలకు సిగ్గు విడిచి కనీసమైనటువంటి నైతిక బాధ్యత లేకుండా వ్యవహరించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశ సమైక్యత సమగ్రతను కూడా ఖాతరు చేయకుండా దేశ సైనికులను, దేశ గౌరవాన్ని మంటగలిపేటువంటి పార్టీ. కులాల పేరుతో, మతాల పేరుతో, భాష పేరుతో పబ్బం గడుక్కునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అధికారం కోసం దేనికైనా దిగజారేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీరు మమ్మల్ని విమర్శిస్తారు.
ప్రధానమంత్రి కుర్చీ నిలుపుకోవడం కోసం దేశంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి ప్రజాస్వామ్య హక్కులను కాలరాసి పత్రికా స్వేచ్ఛను మంటగలిపి దేశాన్ని పరిపాలించడం కోసం ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు ఈ రెండు పార్టీలకు కూడా తమ కుటుంబాలకు కుర్చీ కోసం ఆరాటమే తప్ప వీళ్ళు ఏ మాత్రం నైతిక విలువ లేనటువంటి పార్టీలు రెండు కూడా అందుకే ఈ రోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది కాంగ్రెస్ టిఆర్ఎస్ ఒక నానానికి బొమ్మ బొరుసు లాంటి పార్టీలు ఇంతకు ముందు చెప్పినట్టు వాళ్ళ డిఎన్ఏ ఒకటే అనేక ఉదాహరణలు అది రాష్ట్రపతి ఎలక్షన్స్ కావచ్చు ఎన్నికల్లో పొత్తులు కావచ్చు అధికారాన్ని పంచుకోవడం కావచ్చు కాంగ్రెస్ వారసత్వంగా వచ్చినటువంటి టిఆర్ఎస్ నాయకుడు కావచ్చు ఈరోజు కాంగ్రెస్ లో చేరినటువంటి అనేక మంది కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అనేక మంది కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రులుగా వెలగబెడుతున్న విషయం కావచ్చు మీ ఇల్లును సర్దుకోకుండా మీరు చేసిన తప్పులకు గతంలో బీఆర్ఎస్ తో కలిసినందుకు కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు భారత జనతా పార్టీ పైన విమర్శలు చేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఇటు టిఆర్ఎస్ గాని అటు కాంగ్రెస్ పార్టీతో గాని మేమెప్పుడు కూడా బి టీమ్ గా ఉండము మేము తెలంగాణ ప్రజలకు అండగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్వతంత్రంగా ముందుకెళ్తాము తెలంగాణ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో అంకిత భావంతో కష్టపడి పనిచేస్తాము ఈ నెల 8వ తేదీన వరంగల్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భూమి పూజ చేయనున్నారు వరంగల్లో రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ భూమి పూజ చేస్తారు రోజుకు 3 వ్యాగన్ల చొప్పున నెలకు 200 వ్యాగన్ల చొప్పున సంవత్సరానికి 2400 వ్యాగన్ల చొప్పున సామర్థ్యం కలిగినటువంటి వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వరంగల్లో కేంద్ర ప్రభుత్వం స్థాపిస్తుంది దానికి ప్రధానమంత్రి గారు స్వయంగా శంకుస్థాపన చేస్తారు అదే విధంగా మరొక 5500 కోట్ల తో కూడినటువంటి జాతీయ రహదారుల పనులకు కూడా భూమి పూజ ప్రధానమంత్రి గారు చేస్తారు ఆ తర్వాత
వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో జరగనున్న బహిరంగ సభలో కూడా ప్రధానమంత్రి గారు మాట్లాడతారు గత 9 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుంది భవిష్యత్తులో కూడా అదే విధమైనటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము తెలంగాణలో ముందుకెళ్తుంది వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం కోసం పూర్తి స్థాయిలో మేము ముందుకెళ్తాము తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఈ రోజు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం తెలంగాణలో ఉండాలని ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు తప్పకుండా దిశలో మేము ముందుకెళ్తామని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను अर्थ प्रश्न आलोचे वरंगल प्रेस कॉन्फ्रेंस पार्टी आ रक प्रतिपक्ष पार्टी आ राष्ट्रम ई राष्ट्रम कल मैं कांग्रेस व्यतिरेक दाखिल दी संबंध ट्रिपल इंजन इंतजन लेर नी विषया चाल कैटगरिकल एवरदी डबल इंजन एवरदी इंजन धन्यवाद।